చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్తు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. మొదటిసారిగా చిత్తూరు జిల్లా పరిషత్తు స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై చిత్తశుద్దితో పనిచేస్తానని, విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి 5 సంవత్సరాల పాలన ఒక సువర్ణ యుగమని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని సన్మానించి అభినందించారు. ప్రధానంగా ప్రతి కాన్సెప్ట్ లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, అంటే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని. కానీ అందరికీ తెలియని విషయం, ఎక్కువ సొసైటీ బాగుపడాలి అంటే కావాల్సింది విద్యావైద్యం. విద్యావైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అసలు గతానికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా చేయలేనంతగా ఈ 5 సంవత్సరాల్లో మార్పులు జరిగాయి. అలానే ఇంకొక ప్రధానమైనటువంటి నింద తెలుగుదేశం పార్టీ అంశాలు, ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి, ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అది ఒక పెద్ద ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక ఫాల్స్ ప్రామిస్ ఆరోపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల గవర్నమెంట్లో కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ తెలుసు సచివాలయ స్టాఫ్, రెగ్యులర్ స్టాఫ్, ఏదన్నా వాలంటీర్ స్టాఫ్ 135,000 జాబ్స్ ని ఒకే ఒక నోటిఫికేషన్ ద్వారా ఇస్తారు. దాంతో పాటుగా సుమారుగా 2,10,000 రెగ్యులర్ జాబ్ ఉంటారు. అలానే వాలంటీర్స్ లాంటి జాబ్స్ అయితే అవుట్ సోర్సింగ్ విధానంలో ఇంకొక 2 లక్షలు తగ్గించారు. అంటే రెగ్యులర్ జాబ్స్ 2 లక్షలకు పైగా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 34,000 అలానే ప్రైవేట్ పరంగా తీసుకుంటే కూడా ఐటీ జాబ్స్ తీసుకుంటే కేవలం 32,000 జాబ్స్ మాత్రమే గత 5 సంవత్సరాల్లో వస్తే ఈరోజు సుమారుగా 180,000 ఐటీ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఏ రూపంగా తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంతటి మార్పు, అంతటి ఒక అవినీతికి దూరంగా స్వచ్ఛమైనటువంటి పరిపాలనతో పథకాలు ఎవరికైతే అవసరమో వారందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి సార్ ఇది ప్రజలకి ఇది అవసరం అని చెప్పి చెప్తే కాదనకుండా చేసేటువంటి ఒక గట్స్ ఉండేది. అసలు కాంటాక్ట్ ఎంప్లాయీస్ని కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు రెగ్యులర్ చేయడం పోతా ఉన్నారు. ఒక విచిత్రం చెప్తారు, తెలుగుదేశం గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఇద్దరిని రెగ్యులర్ చేస్తానని చెప్పారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయడం అసలు పాసిబుల్ కాదు, మరి ఆ హామీని ఇచ్చారు, కనీసం ఒక్కటి కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ వాళ్ళని అర్హత కలిగినటువంటి కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చాడు. 100% అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళని 25 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరూ కూడా చేయలేనటువంటి దాన్ని ఆయన రెగ్యులర్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క 5 సంవత్సరాల పాలన ఒక సువర్ణ యుగం అనేది చెప్పచ్చు. అంటే హౌసింగ్లో కానీ, సంక్షేమం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, దాంట్లో ఎంప్లాయ్మెంట్ కానీ, పారిశ్రామిక రంగం కానీ అన్నింటిలో కూడా ఆయన చేసినటువంటి పరిపాలన రాబో తరాలకు కూడా అదొక ఐడియల్ అని చెప్పచ్చు. మరి ఈరోజు వాటి అన్నింటి గురించి కూడా రివ్యూ జరగడం, జిల్లా పరిషత్తులో స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లో చాలా చక్కగా జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. అధికారులు అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ కావడం కూడా ఒక మంచి పరిణామం. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.